బానుడి విశ్వరూపంతో రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. అధిక ఉష్ణోగ్రతలు వడగాల్లు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటిపోయాయి. దక్షిణ కోస్తా జిల్లాలో అయితే ఎండ మండిపోతుంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని అన్ని మండలాల్లో 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవడాన్ని బట్టి అక్కడి ఎండ తీవ్రతను అంచనా వేయొచ్చు. మన్యం ప్రాంతంలోనూ ఉష్ణోగ్రతలు 40 నుంచి 45 డిగ్రీల వరకు నమోదయ్యాయి. వచ్చే రెండు రోజులు ఎండలు మరింత తీవ్రం కానున్నాయి. కోస్తా జిల్లాలో తీవ్రమైన హీట్ వేవ్ ఉంటుందని ఇప్పటికే భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లుగా రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ బిఆర్ అంబేద్కర్ తెలిపారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురై ప్రకాశం జిల్లాలో 4 మృతి చెందారు. జరుగుమల్లి మండలం కే బిట్రగుంటకు చెందిన సాబినేని సుబ్బమ్మ, పాపిశెట్టి సూరిబాబు, పొందూరి సుబ్బరామరెడ్డి, సింగరాయికొండ మండలం పాత సింగరాయికొండ పంచాయతీకి చెందిన కొట్టే పేరమ్మ వడదెబ్బకు గురై మరణించిన కుటుంబ సభ్యుల్లో ఉన్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ట్యూటర్ ఎడిటర్ చందు జనార్దన్ ఫోన్ లైన్ అందిస్తారు. చందు జనార్దన్. ఆంధ్రప్రదేశ్ లో నేడు అధిక ఉష్ణోగ్రత ప్రభావం కొనసాగుతూ ఉంది. ఈ రోజు దాదాపుగా 9 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 194 మండలాల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపి నిన్న 18 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 131 మండలాల్లో అదే పరిస్థితి కొనసాగటం జరిగింది. నెల్లూరు జిల్లా కొండాపురంలో 46.4 డిగ్రీలు, అదేవిధంగా ప్రకాశం జిల్లా జరుగుమిల్లిలో 46.2 డిగ్రీల సెల్సియస్ కొనసాగింది. అధిక ఉష్ణోగ్రతలు నమోదు కావటం, అదేవిధంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా అధికార యంత్రాంగం పదే పదే ప్రజలకు విజ్ఞప్తి చేస్తా చైతన్యం చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈ పరిస్థితుల్లో ముఖ్యంగా వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయా శాఖల ద్వారా హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రియాంక, సత్యా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో 41.2 డిగ్రీల సెంటీగ్రేడ్, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఒంగోలు ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు గురి జిల్లాలో 4 మృతి చెందడం జరిగింది. జిల్లాలో భారీగా పెరిగిన ఉష్ణోగ్రతలు, దాదాపుగా 42 నుంచి 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత నమోదు కావటం, ఉదయం 8 గంటల నుంచే ఎండ తీవ్రత, మరో 4 రోజుల పాటు ఈ విధమైన పరిస్థితి కొనసాగే పరిస్థితి ఉంది. అత్యవసర పరిస్థితులు తప్ప ప్రజలు బయటికి రావద్దని, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3:30 గంటల వరకు బయట తిరగొద్దని ఆయా కలెక్టర్లు ఇప్పటికే ప్రజలకి హెచ్చరికలు జారీ చేయడమే కాకుండా తగిన జాగ్రత్త తీసుకోవాలని వివిధ ఎన్జిఓ సంస్థల ద్వారా కూడా స్థానిక ప్రజల్ని చైతన్యపరిచి ఆయా ప్రాంతాల్లో కొన్ని చోట్ల మధ్యగా ఇటువంటి మంచినీరు లాంటి సదుపాయాలను ఏర్పాటు చేసి, కోడలు ఏర్పాటు చేసి ప్రజలను ఆదుకునేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం, అధికార యంత్రాంగం తగిన చర్యలు తీసుకుంటుంది.
గత వారం వర్షాలు దంచికొట్టడంతో ఉష్ణోగ్రతలు తగ్గినప్పటికీ ఇప్పుడు మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం బానుడి ప్రతాపంతో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎండ వేడిని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఎండ వేడిపై మరింత సమాచారం మంచిర్యాల నుండి మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి. బానుడి తన ప్రతాపంతో జనాలు ముక్కురుపుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 46 డిగ్రీల సెల్సియస్ పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా మంచిర్యాల జిల్లా మొత్తం కూడా సింగరేణి పరివాహక ప్రాంతం ఇక్కడ 46 డిగ్రీల పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ఇక్కడ సింగరేణి కార్మికులు కావచ్చు, ఇక్కడ మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా బానుడి ప్రతాపంతో అందరూ కూడా ఇంటి నుండి బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 46 నుండి 46 పైచిలుకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు మీరు చూస్తుండొచ్చు ఈ ప్రాంతం అంతా అత్యంత రద్దీగా ఉండే ప్రాంతం. ఈ ప్రాంతంలో చాలా బిజీగా ఉంటుంది కానీ ఈ ఎండ ప్రభావంతో ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. బయటికి రావాలంటే కూడా జంకుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకవేళ బయటికి వస్తే మాత్రం తప్పకుండా అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకొని బయటకు వస్తున్న పరిస్థితి. ఎక్కువ కూడా శీతల పానీయాలకు అదేవిధంగా కొబ్బరి బొండాలు తాగుతూ తాము స్వేద తీర్చుకున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కావచ్చు, అదేవిధంగా ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా కావచ్చు ఇక్కడ ఎమ్మెల్యేలు అంబలి పంచుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా స్వచ్ఛత సంస్థలు అందరికీ కూడా నీటి సదుపాయం ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీద మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎండలు అయితే దంచుకొడుతున్నాయి. బానుడి ప్రతాపంతో జనాలు ఉక్కురు బిక్కురు అవుతున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆసిఫాబాద్ జిల్లా కావచ్చు, అదేవిధంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా కూడా ఆదివాసులు ఈ సమయంలో తునికాకు సేకరణ చేస్తూ ఉంటారు. కానీ ఈ సంవత్సరం ఈ ఎండ తీవ్రతకు భయపడి ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. ఎండాకాలంలో దాదాపు ఆదివాసులు 20,000 నుండి 30,000 రూపాయల దాదాపు అందరూ కూడా సమకూర్చుకుంటారు. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థితి లేకపోవడంతో ఆదివాసులందరూ కూడా భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో లక్ష్మీపేటకు చెందిన సంతోష్ అనే పోలీసు రామకృష్ణపూర్లో విధులు నిర్వహిస్తాడు. ఆయన ఈ మధ్య కాలంలో మరణించడంతో లక్ష్మీపేట వ్యాప్తంగా ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఎండలు తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇక్కడ ప్రజలైతే భయపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎవరు కూడా బయటకు రాని పరిస్థితి. ఒకవేళ బయటికి వస్తే మాత్రం అందరూ కూడా ప్రికాషన్స్ తీసుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. బయటికి వచ్చేటప్పుడు తప్పకుండా గొడుగుతో పాటు ఇంకేమైనా తలకు కట్టుకోవడానికి మఫ్లర్ లాంటివి తీసుకొని రావాలి. తమతో పాటు తప్పకుండా ఒక వాటర్ బాటిల్ అదేవిధంగా ఒక ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఉంచుకోవాలని చెప్పేసి నిపుణులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా మంచిర్యాల జిల్లా ఆసిఫాబాద్ ఈ రెండు జిల్లాల్లో కూడా ఎక్కువగా సింగరేణి ప్రాంతం ఉంది. ఈ ప్రాంతం చాలా వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో చాలా వరకు ఇక్కడ ఉన్న జనాలు కూలర్లోనూ అదేవిధంగా ఏసీలోనూ మారుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో వారి యొక్క కరెంటు బిల్లులు మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కూలర్లు ఏసీలు వాడడంతో ట్రాన్స్ఫార్మర్లు కూడా పనిచేయలేని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఎవరు కూడా ఎండ సమయంలో బయట రావద్దు. ఒకవేళ బయటికి వస్తే మాత్రం మార్నింగ్ పూట రావాలి, అదేవిధంగా ఈవినింగ్ రావాలి. మధ్యాహ్నం పూట ఎవరు కూడా బయటికి రావద్దని చెప్పేసి ఇక్కడ నిపుణులు చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీమాస్తో శ్యామ్ 99 టీవీ మంచిర్యాల. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు దంచుకొడుతున్నాయి.